వేదిక బై ఉన్న పెద్దలు నా మంత్రివర్గ సహచరులకు డీజీపీ గారికి ఇతర పోలీసు ఉన్నత అధికారులకి మరీ ముఖ్యంగా ఇక్కడున్న పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖలో మిగతా ఉద్యోగులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పోలీసు అమరవీరుల్ని గుర్తు చేసుకునే రోజు. 1959 సంవత్సరం అక్టోబర్ 21న చైనా సరిహద్దు ప్రాంతాలలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ కరణ్ సింగ్ నేతృత్వంలో 20 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందుల బృందం గస్తీ విధులు నిర్వహిస్తూ అప్పట్లో వారి మీద 100ల సంఖ్యలో చైనా సైనికులు వారి మీద విరుచుకు పడితే ఉన్నది కేవలం 20 మంది పోలీసులే అయినా అవతల 100ల సంఖ్యలో చైనా సైన్యం దాడి చేస్తూ ఉన్నా మన పోలీసులు ప్రాణాలు ఒడ్డి వారిని ఎదిరించారు. వీరోచితంగా వారిపై ఎదురుదాడి చేశారు. ఈ పోరాటంలో కరణ్ సింగ్తో పాటు అప్పట్లో 10 మంది పోలీసులు కూడా వీరమరణం పొందారు. ఈ వీరోచిత సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా దేశమంతా పోలీసులు అమరవీరుల గుర్తు చేసుకునే దినంగా జరుపుకుంటా ఉన్నాం. ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో కూడా అనేకం. మన రాష్ట్ర భద్రత కొరకు అనేక సందర్భాలలో ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. ఇలాంటి అమరవీరులకు ఇక్కడి నుంచి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మెరుగైన పోలీస్ సేవలు అందించాలి అని అంటే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలి అని అంటే మెరుగైన పోలీస్ వ్యవస్థ కొరకు 4 మాటలు నేను చెప్పదలుచుకున్నా. ప్రతి పోలీస్ సోదరుడికి నేను ఇవాళ, ప్రతి పోలీస్ అక్కచెల్లెమ్మకు నేను ఇవాళ ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. మీ పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనం. ఆ సార్వభౌమాధికారాన్ని మన రక్షణకు ఉపయోగించేవారే పోలీసులు. అందుకే పోలీస్ స్టేషన్ను కూడా అచ్చ తెలుగులో మనం రక్షక భట నిలయం అని చెప్పి కూడా గర్వంగా కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, నేను మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్సులో
నేను మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ రోజు నేను మాట్లాడుతూ అన్న, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారికి కూడా మినహాయింపు ఉండకూడదు అని. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో, మొత్తంగా పౌరులందరి రక్షణ భద్రత విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడద్దు అని.